వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మెగాస్టార్ చిరంజీవి గారు, మా సహచరులు, అలాగే సినిమా కార్మికులు, మా సోదరులు సోదరిమణులకి అందరికీ నా నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఆలోచిస్తుంటే 22 సంవత్సరాల క్రితం ఒక కొండ ఎక్కలేక ఫైనల్గా ఎక్కడ పెడదామంటే ఒక ఎడ్జ్లో దీన్ని ఇనాగ్రల్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆ కొండలు రాళ్ళు భరద్వాజ అన్నయ్య, మేమంతా వాలంటీర్లాగా తిరిగాం ఆ రోజు. ఈరోజు అదే కొండని ఈరోజు ఇంత సముదాయం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దీంట్లో చాలామంది కష్టపడ్డారు, చాలామంది విభేదించారు. ఏది ఏదైనప్పటికీ ఈరోజు ఈ గృహప్రవేశ సముదాయాన్ని ఒక మంచి మనసున్న బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా, సినీ పెద్ద ఆయన, ఇప్పుడు మాకున్న మార్గదర్శకం మీతోనే లీడ్ అవ్వాలనే సార్, ఎన్నిసార్లు మేము డయాసల మీద చెప్పినా మీరు ఉండవయ్యా అని చెప్పినా కూడా ఒక బాధ్యతను నెత్తినేసుకునే పర్సన్స్ కావాలి సార్ ఈ ఇండస్ట్రీకి. ఇప్పుడు మీరు తప్ప ఎవరూ లేరని ఎవరి ముందైనా మాట్లాడగలం, చెప్పగలం, ధైర్యంగా చెప్పగలం. కానీ ఈ రోజుతోనే అయిపోలా, ఇక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ అధిగమించాలంటే మీలాంటి వాళ్ళ మాట కావాలి, తిరిగి పనిచేసేవాళ్ళు కావాలి. నాకు తెలిసి ఇందాక అనిల్ చెప్పినట్టు డెఫినెట్గా 2 ఇయర్స్ బ్యాక్ ఏదో అయిపోతుంది, ఏదో జరిగిందని అంటే నేనే వచ్చి లీడ్ తీసుకొని ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసేదానికి సరిగా వస్తేనే మీ సైడ్ ఉంటాం, లేకపోతే వ్యతిరేకిస్తామనే చెప్పాం. రీసెంట్గా రో హౌసెస్ గురించి ఒక పెద్ద యజ్ఞంలాగా మొత్తం వాళ్ళందరితో కూర్చొని నేను లీడ్ చేయటం జరిగింది. జనరల్ బాడీలో కూడా పాస్ చేయించడం జరిగింది. ప్రతి పనికి వెనక ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకు పరిష్కారం కావాలి అని అంటే ప్రతి మెంబరు సహకరించాలి. ఇదే కొండ, ఇదే ఇనాగరాలు జరిగే రోజు భరద్వాజ అనే మీకు గుర్తుందా, ఈ కొండ మీదకి ఎవడొస్తాడో ఊరికడే ఏదో గవర్నమెంట్ దగ్గర తీసుకున్నారన్నారు ఇదే కొండని. అదే కొండలో ఈరోజు ఇన్ని వేల మంది కార్మికులు ఇళ్ళొచ్చినాయి ఉన్నాం. డెఫినెట్గా మీ అందరిలో నేను ఒక కార్మికుడిని, అలాగే ఈ సొసైటీలోకి ఎంటర్ అయ్యాం. ఏదైనా సమస్యలుంటే లీడింగ్ చేద్దాం, పెద్దలున్నారు పెద్దల దగ్గరికి వెళ్దాం, కానీ తూట్లు పడవకుండా ముందుకెళ్తే కొరవ బ్యాలెన్స్ వర్క్లు కూడా ఫినిష్ అయిపోతాయని మన మెంబర్లు అందరికీ చెప్తూ సమస్య ఉంటే పరిష్కరిద్దాం. పాత సమస్యలు ఉన్నాయి, వాటి చట్టబద్ధత, వాటి సిస్టమ్, వాటి ప్రకారం అవి జరుగుతాయి. కొత్త సమస్య ఉంటే కూర్చుందాం, పరిష్కరించుకుందాం. ఇంకా మన వల్ల కాకపోతే మన పెద్ద ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి మంచి మనసున్న వ్యక్తి ఆయన చిరంజీవి గారిని ఒక సైడే చూసి ఉంటారు చాలామంది. ఇక్కడ ఇదే హాస్పిటల్ గురించి అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇదే ఒక డిస్కషన్ వస్తే చెప్పాం. ఇప్పుడు కూడా చిరంజీవి గారు అదే మాట చెప్పారు. నా కార్మికులు, నా సహచరులు వాళ్ళకి నేను ఫ్రీగా ఏదైనా చేయాలనుకున్నది చేస్తూనే ఉంటాను అని చెప్పారు. ఇదే కరోనా వచ్చిన టైంలో ఫస్ట్ మా అందరికీ ఆయన చైర్మన్గా చెప్పింది ఏంటంటే, ఎక్కడన్నా ఒక దగ్గర పెట్టి ఇచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని అంటే లేదు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఏ హీరో కూడా అంత స్ట్రీమ్లైన్ చేసి అంత టైం తీసుకొని ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరుగుతుంది, ఎన్ని బ్యాగులు పంచారు, ఎంతమందికి ఇచ్చారు, అది ఒక వాళ్ళకి నేను ఒక సేవ చేయాలి అనే ఫీలింగ్ మనసులో ఉంటేనే జరుగుద్ది. అవతల వాళ్ళందరిని ఎవరిని మేము తక్కువగా తీసేయటం లేదు, అందరూ సహకరించారు, అందరూ డొనేషన్లు ఇచ్చారు. కానీ కంకణం కట్టుకోవటం అనేది ముఖ్యం. అలాంటి కంకణం కట్టుకున్న ఎవరినైనా కూడా మీరు సహకరించండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇది ఇంకా ఉన్నాయి, మీకు మంచి పార్కులు రావాలి, మంచి వాటర్ ఫెసిలిటీ రావాలి, రోడ్స్ ఫెసిలిటీస్ అన్నీ వచ్చినాయి. ఇంతకుముందు ఇదే మీటింగుల్లో జరిగినప్పుడు కేటీఆర్ గారు ఆ రోజు వచ్చి ఇమీడియట్గా
బస్సులు ఇచ్చడం జరిగింది, వైఫై ఇవ్వటం జరిగింది, ఇవన్నీ చేశారు. డెఫినెట్గా మన నాయకులు మన సినిమా వాళ్ళు కరెక్ట్ అయిన మార్గంలో వెళ్ళడిగితే అన్నీ చేస్తారు. కేసీఆర్ గారు ఒకరోజు మీటింగ్ జరిగినప్పుడు చిరంజీవి గారు ముందుగానే ఆ రోజు అడిగాం రేషన్ కార్డులు సినిమా వాళ్ళందరికీ కావాలని చెప్పిన ఆయన అడగంగానే ఇమీడియట్గా ఓకే అన్నారు. ఈ రోజు వరకు ఎవరూ దాన్ని ప్రాసెస్ చేయటం లేదు. దయచేసి లీడ్ చేసి ప్రాసెస్ చేయండి. ఏదైనా ఉంటే డెఫినెట్గా మన పెద్దగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి చేయించుకుందాం. దయచేసి నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే అది తప్పుగా అనుకోవద్దు. మీ అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మాత్రం నేను మాట్లాడుతున్నాను. ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళండి. తప్పు ఉంటే డెఫినెట్గా మీరు కోచింగ్ చేయండి. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద దగ్గరకు పోయి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.